హాయ్ గైడ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కుష్ల తెలుగు బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి నేను మీకు ఒక సూపర్ 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 రెసిపీ, అది కూడా క్విక్గా అయిపోయేలాగా బిగినర్స్కి బాగా యూజ్ అయ్యే విధంగా చూపిస్తున్నాను. సో అది వచ్చేసి పూర్ణం పోలే, మన సైడ్ వచ్చేసి బొబ్బట్లు అంటారు. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేసేసానంటే, బెల్లం ఉంటుంది కదా చిన్నవి, మనకి డీమార్ట్లో చిన్న సైజ్ బెల్లంలు దొరుకుతాయి, ఆ బెల్లం అయితే మనకి దీనికి పర్ఫెక్ట్ అన్నమాట. ఫస్ట్ దాన్ని మొత్తం తురిమేసి ఇలాగ కొంచెం బెల్లం మునిగే వరకు వాటర్ వేసేసి దాన్ని స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడ ఏం చేశానంటే, పప్పుని ఓవర్ నైట్ సోక్ చేస్తే చాలా బాగుంటుందండి. మీకు వీలు అవ్వదు అనుకుంటే జస్ట్ ఒక 5 అవర్స్ అన్న సోక్ చేయాలి, ఐ మీన్ నానబెట్టాలి. నానబెట్టి కుక్కర్లో వేసి జస్ట్ ఒక 1 విజిల్ రాగానే కొంచెం పప్పులాగా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేసేసుకొని మనకి ఇలాగ మంచిగా పొడిలాగా అయ్యేటట్టు పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అనంటే, మనం ఇందాక ఆల్రెడీ కరిగించిన బెల్లం ఉంటుంది కదా, సో దాన్ని నేను ఫిల్టర్ చేశాను. ఎందుకు అంటే ఆ బెల్లము వాటర్లో మనకి ఏమైపోతుందంటే కొంచెం లాస్ట్కి మట్టి లాంటిది ఉంటుందండి. సో దాన్ని ఒకసారి జాలిలో వేసేసి మంచిగా తీసేసామంటే మట్టి అంతా పోతుంది. దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగించాను. ఇది కొంచెం ముదురు పాకం అంటారు కదా, అలా వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి. అందులో కొంచెం వచ్చేసి మన ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, సో ఈ ఇలాచీ పౌడర్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, మీకు ఇలాగ గట్టిపడాలండి. దీనికి నేను తీసుకున్న బెల్లం వచ్చేసి ఒక 250 గ్రామ్స్ ఒకటి, అండ్ అందులో హాఫ్ అంటే దగ్గర దగ్గర 350 గ్రామ్స్ బెల్లం దాకా తీసుకున్నాను. 350 గ్రామ్స్ బెల్లం వచ్చేసి మనకి 1 కేజీ పప్పుకు సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఇందాక మనం మీ పొడి చేసుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని ఇందులో వేసేసుకుంటూ మెల్లగా మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడ మెయిన్ అండి, ఇలా మంచిగా కలుపుకొని మీడియంలో పెట్టుకొని దాన్ని ఉడకడానికి వదిలేయాలి. సో అలా వదిలేస్తే మనకు ఒక 15 to 20 మినిట్స్ తర్వాత, ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ పూర్ణం అనేది అయితే రెడీ అయిపోతుంది. ప్రాసెస్ పెద్దదేమో అనేసి అనుకోకండి, చాలా చిన్నది, చాలా ఈజీగా అయిపోతుంది. సో చూస్తున్నారా, ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. మినిమం 20 మినిట్స్ అయితే మీడియంలో లేదా స్లోగా పెట్టాలి, అడుగంటుతూ ఉంటుందండి, కలుపుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఇందులో కొంచెం ఫస్టే ఉడికేటప్పుడే నెయ్యి వేశారనుకోండి, ఎక్కువ రోజు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా చేసుకున్న పూర్ణాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దగ్గర దగ్గర ఒక 10 to 15 డేస్ మాత్రం సూపర్గా ఉంటుందండి, ఏమీ ఖరాబ్ అవ్వదు. అండ్ అలాగే ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి ఏం చేశానంటే, అలా చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనము బొబ్బట్లు చేయడానికి పిండి అయితే తడిపేశానండి. ఇది నార్మల్ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ వేసేసి కలిపేసాను, ఆయిల్ వేసి మర్దన ఇచ్చి పక్కన పెట్టాను. లైక్ మన చపాతి పిండిలాగా తడిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇందాక మనం చేసుకున్న మన శనగపప్పు మిశ్రమం ఉంది కదా, దాన్ని ఉండల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ మన చపాతి పిండి ఉంది కదా తడిపేసుకున్నది, సో దాన్ని ఇలాగ తీసుకోవాలి. సో దీంట్లో స్టఫ్ చేసేటప్పుడు చాలామంది భయపడతారు, స్టఫింగ్ అనేది పగిలిపోతుంది, బయటికి వచ్చేస్తుంది, స్టఫ్ అనేది బాగా రావట్లేదు, ఏం లేదు అని. ఏం లేదండి, చిన్న చిన్న టిప్స్, మీరు ఒక్కసారి 2 సార్లు ట్రై చేశారంటే మీకే వచ్చేస్తుంది. సో మనకి ఎంత కావాలో అంత సైజులో పిండిని తీసుకొని ఇలా మంచిగా ఒత్తుకోవాలండి. సైడ్స్ కొంచెం పల్చగా చేసుకోవాలి, మధ్యలో కొంచెం లైట్గా థిక్గా ఉండాలి, ఎక్కువ థిక్గా కూడా ఉండొద్దండి, లైట్గా థిక్గా ఉండాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుందో చిన్న సైజ్ పూరీలాగా చేసేసుకోవాలి. ఇది మెయిన్ అండి, ఇది రాకనే చాలామందికి పగిలిపోయి పూర్ణం బయటకు వచ్చేసి అంత బొబ్బట్లు బాగా రావట్లేదు లేదా చాలా లావుగా వచ్చేస్తున్నాయి అంటారు. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవాలి. దీన్ని ఒక విధంగా ఇలాగే క్లోజ్ చేసుకోవాలని ఏం లేదండి, మీకు ఎలా వస్తే అలా క్లోజ్ చేసుకోండి. నేను ఇలా క్లోజ్ చేసేసి మొత్తం పిండి ఉంటుంది కదా అంచులన్నీ ఒక దగ్గరికి తీసేస్తాను. ఏమన్నా ఎక్స్ట్రాగా పిండి అనిపిస్తే మాత్రం దాన్ని తీసేస్తాను, లేదు అంటే అలాగే ఉంచేసుకొని రౌండ్గా ముద్ద కూడా చేసేసుకోవచ్చు. బిగినర్స్ మాత్రం ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేయడానికి ట్రై చేయకండి. ఏం కాదు, మీకు అలాగే ఉంచేసి దాన్ని మొత్తం కవర్ చేసి ఇలా రోల్ చేసేసుకున్నారంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా, ఇలా చిన్నగా ఏమన్నా మిస్టేక్ ఉన్నా కూడా ఇక్కడ నార్మల్గా పిండి పెట్టేసామనుకోండి, సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు, భయపడేది లేదు, పగలనైతే పగలవు. ఇక్కడ చూస్తున్నారా, సో ఆల్మోస్ట్ మనకి ఎన్ని ముద్దలు కావాలో అన్నీ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకున్నామంటే విత్ఇన్ ఒక 2-3 మినిట్స్లో మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా మనం ఫాస్ట్గా చేసి ఇచ్చేయచ్చు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక పీట తీసుకున్నానండి,
పీట తీసుకొని ఆ పీట పైన ఇలా ఆయిల్ యూస్ చేసిన ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ తీసుకున్నాను మీరు లేదు అంటే అరటాకు ఉంటే అరటాకు పైన చేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు వీటికి ఏ ఫోర్ సైజ్ పేపర్స్ దొరుకుతున్నాయి కదా బటర్ పేపర్స్ లాంటివి అలాంటి పేపర్స్ అయినా యూస్ చేయొచ్చు సో మనకి ఇంట్లో ఆయిల్ కవర్స్ ఎప్పుడే అవైలబుల్గా ఉంటాయి కదా సో అందుకే నేనైతే ఈ కవర్ తీసుకున్నాను సో ఇందాక మనం చేసుకున్న ముద్దలు ఉన్నాయి కదా ఆ ముద్దని ఫస్ట్ మనం మధ్యలో ఒక రెండు మూడు సార్లు గట్టిగా ప్రెస్ చేయాలండి తర్వాత సైడ్స్ మొత్తం పల్చగా ప్రెస్ చేసుకోవాలి సాధ్యమైనంత వరకు ఈ కవర్ని మనం తిప్పుకుంటూ మనకి ఎంత ఎంత పల్చగా కావాలో ఎంత సన్నగా కావాలో అంత సన్నగా మంచిగా పల్చగా ఒత్తుకోవాలి సో మనం తీసుకున్న క్వాంటిటీ మీరు చూసారు కదా నాకైతే పెద్దగా చపాతీ సైజులో అవుతాయి ఇలాంటి ఒక రెండు తిన్నామంటే కడుపు నిండిపోతుంది బయట ఎక్కడైనా చూసారా మీరు చిన్న చిన్నగా ఇస్తారు అవి మూడు నాలుగు తిన్నా మనకు కడుపే నిండదు ఒకటి వచ్చేసి 20 రూపీస్ 30 రూపీస్కి సేల్ చేస్తారు అదే మనం ఇంట్లో అయితే ఇలా ఎన్నంటే అన్ని వేడి వేడి ఎప్పుడంటే అప్పుడు వారం 10 రోజులు పూర్ణం మాత్రం పక్కగా ఉంటుంది ఎందుకంటే మనము దాన్ని కుక్ చేస్తాం అందులో ఉన్న మాయిశ్చరైజర్ మొత్తం పోతుంది కొందరు కుక్ చేయరండి కొందరు కుక్ చేస్తారు కొందరు బెల్లంతో చేసుకుంటారు అండ్ కొందరు షుగర్తో చేస్తారు నేను మాత్రం బెల్లంతోనే చేస్తాను సో అలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మంచిగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మన పెనాన్ని అయితే వేడి చేసుకున్నాను ఈ పెనం పైన మనం ఇందాక చేసుకున్న బొబ్బట్లు ఉన్నాయి కదా అది వేసేసి రెండు వైపులా మంచిగా కాలనివ్వాలి మీరు కావాలంటే నెయ్యితో కాల్చుకోండి నూనెతో కాల్చుకోండి మీ ఇష్టం నేనైతే రెండు యూజ్ చేస్తాను పిల్లలకైతే నెయ్యి యూజ్ చేస్తానండి మాకైతే నూనె యూజ్ చేసుకుంటాము అండ్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇది చాలా సింపుల్గా ఉందని అనుకుంటున్నాను మీ కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి పక్కన గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేస్తారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి వీడియో చూడడానికి లెంతీగా ఉంటుంది కానీ ట్రై చేస్తే మాత్రం వితిన్ సెకండ్స్లో పని ఈ పూర్ణం అనేది ఉంటే మనము పూర్ణాలు వేస్తారు కదా మనము మామూలుగా దోసపిండి ఉందనుకోండి పూర్ణం ఉందనుకోండి అందులో ముంచేసుకొని పూర్ణాలు కూడా చేసేసుకోవచ్చు ఇలా వేడి వేడి బొబ్బట్లు చేసుకొని ఎప్పుడంటే అప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అవసరమైతే నైట్ డిన్నర్ లాగా కూడా చేసేయచ్చు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వానికి భోజనాలు పెడతాం కదా అప్పుడు చిన్నగా ఒక బొబ్బట్టు కూడా చేసి పెట్టేయండి స్వీట్ ప్లేస్లో ఎంత యమ్మీగా ఉంటుంది ఇది మన ట్రెడిషనల్ డిష్ కాబట్టి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చిందో లేదో చెప్పండి అండ్ ఈ ప్రాసెస్ మీకు అర్థం అవ్వలేదు అంటే మళ్ళీ ఒకసారి చెప్పండి నేను ష్యూర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే హడావిడిలో తీసాను కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో అనేది అయితే తెలియట్లేదు సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ ప్రాసెస్లు అన్నీ అర్థమైపోతాయండి అండ్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలా బొబ్బట్లు చేసుకొని మంచిగా వర్షం పడుతున్నప్పుడైనా తింటే సూపర్గా ఉంటుంది ఫైనల్గా నా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఉంటానండి బాయ్.